మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని దృష్టిలో నిజమైన భక్తి ఏమిటి, బీదల గురించి యేసు ప్రభువు వారు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అనే విషయాన్ని ఈ రోజున మనము తెలుసుకుందాం. భక్తి అంటే కొంతమంది గంటల కొద్ది ప్రార్థన చేయడము లేదంటే బైబుల్ చదవడము అనుకుంటారు. మరికొంతమంది 52 ఆదివారాలు చర్చికి వెళ్ళడం భక్తి అనుకుంటారు. ఇంకొందరు తెలుపు రంగు వస్త్రాలు వేసుకోవడం భక్తి అనుకుంటారు. ఈ విధంగా రకరకాలుగా మరి వారు చేసే పనిని బట్టి వారు భక్తి అని ఆ విధంగా అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో పవిత్రమైన నిజమైన భక్తి ఏది అని మనం ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే, దేవుడు ఎవరిని నిజమైన భక్తులుగా భావిస్తాడు? అందుకు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 1:27 ఒకసారి చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునిటనే అని దేవుని యొక్క వాక్యం సెలవు. ఇది దేవుని దృష్టిలో నిజమైన భక్తి అని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ 2 విషయాలను మనకు వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఏమని సెలవిస్తుందంటే, దిక్కు లేని వారికి, అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకు, విధవరాండ్లకు నీ వంతు నీవు క్రైస్తవునిగా నీ వంతు నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే సంవత్సరంలో మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాము. ఏ రోజైనా బీదల కోసం కానీ అనాథల కోసం కానీ ఒకసారైనా విధవరాండ్రకు నీ వంతు సహాయం చేసావా, సహాయం చేయగలిగావా ఒకసారి ఆలోచించు. కనీసం ఎప్పుడైనా ఆ విధంగా చేసావా? దేవుని యొక్క వాక్యము నిన్ను ఈరోజు ప్రశ్నిస్తుంది. పుట్టినరోజు పార్టీలు అని స్నేహితులకు 100
కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సిగరెట్లు కావచ్చు, వయస్సు కావచ్చు, గుట్కా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ లోకంలో రకరకాల చెడు వ్యాసనాలు కావచ్చు, అవి ఏవైనా కానీ సరే నువ్వు వాటిని నీ పాపము నీ శరీరానికి అంటుకోకుండా కాపాడుకోవాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, అయినప్పటికీ వారిలో పరిశుద్ధ మీ వెలుగును ప్రకాశించండి. కాబట్టి మన మనసుల దగ్గర మన మంచి పనులు మన సత్క్రియలను చూపించాలి. ఆకలితో ఉన్నటువంటి బీదలకు, విధవరాండ్రులకు, అనాథలకు సహాయం చేద్దాం. అదేవిధంగా మన శరీరానికి ఇహలోక మాలిన్యం పాపం అంటుకోకుండా నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి మనము ఈ విధంగా కలిగి జీవిస్తూ మన బీదలకు, విధవరాండ్లకు, అనాథలకు సహాయం చేస్తూ మన శరీరాన్ని పాపపు మలినం అంటుకోకుండా కాపాడుకుందాం. అటువంటి కృప దన్నత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.